ప్రత్యేకంగా రాయితీలు ఇస్తున్నారు అండ్ ఈ మహిళా పారిశ్రామిక వేత్తలు ప్రోత్సహించే విధంగా ఈ పాలసీని తీసుకొచ్చినందుకు ఏపీఐసి చైర్పర్సన్ గా ఒక మహిళగా నేను చాలా సంతోషపడుతున్నాను అండ్ పాలసీని తీసుకొచ్చిన అధికారులని మా మినిస్టర్ గారికి అలాగే మా ప్రీతమ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మహిళకి ఈక్వల్ గౌరవం ఇస్తూ వాళ్ళు ఎదిగే విధంగా ఒక మహిళా పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో చూడటం జరిగింది ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీల్లో కూడా మహిళలకి పెద్ద ఎత్తున సపోర్టివ్గా ఉండటం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది కనీసం 10 మందికి ఉపాధి కల్పించే మహిళా పారిశ్రామికలకి భూమి ధరలోను స్టాంప్ డ్యూటీ విద్యుత్ సబ్సిడీలతో పాటు అనేక రాయితీలు ఇచ్చేలాగా ఈ పాలసీని తీసుకురావడం మహిళల్ని బాగా ప్రోత్సహించే పాలసీగా ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది అండ్ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమకైతే 100% స్టాంప్ డ్యూటీతో 5 ఏళ్ల పాటు 100% జిఎస్టీ మినహాయింపులు వడ్డీ రాయితీ విద్యుత్ సబ్సిడీల్ని అందించేలాగా ఈరోజు పాలసీ తీసుకొచ్చాం పరిశ్రమలో కల్పించే ఉద్యోగాల ఆధారంగా ఈ పరిశ్రమలకు జిఎస్టీ మినహాయింపులు కూడా ఇవ్వాలని ఈ పాలసీలో నిర్ణయించడం జరిగింది అండ్ పారిశ్రామిక పార్కుల్లో మీరు చూస్తే 16.2% ఎస్సీలకి 6% ఎస్టీలకి కేటాయిస్తూ అంటే ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోబోతున్నారన్న విషయాన్ని కూడా మనం అందరం గమనించాలి అండ్ అలాగే ఈ రాష్ట్రంలోని అతి చిన్న పరిశ్రమల్ని పెట్టాలనుకునే ఔత్సాహ్యంతో పాటు భారీ పరిశ్రమలు పెట్టే పెట్టుదలిదారులకు కూడా అందరికీ రాయితీలు మౌలిక వసతులు కల్పించే అద్భుతమైన పాలసీని తీసుకొచ్చినందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మనం గత ప్రభుత్వంలో చూసాం ఇండస్ట్రియల్ ఫాస్ట్ పాలసీని తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని కానీ ఈరోజు ఇండస్ట్రియల్ ఫెయిర్ పాలసీని తీసుకొచ్చింది మన ప్రభుత్వమే ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని జగన్ సార్ మరోసారి నిరూపించుకున్నారు అండ్ ఈరోజు నీతి నిజాయితీతో కూడిన పారదర్శకమైన పారిశ్రామిక పాలసీని ఆవిష్కరించారు సో ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీనికోసం ఎంతో శ్రమించుంటారు అండ్ ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలకి మౌలిక వసతులు రాయితీలు భూములు కల్పించడమే కాకుండా పరిశ్రమలకి అవసరమైన నైపుణ్యం కలిగిన యువతని కూడా అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి చర్యలు కూడా తీసుకుంది అనేది తెలుసుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారితో పాటు మా యొక్క మినిస్టర్ గౌతమ్ రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా చాలా వర్కౌట్ చేశారు దీంట్లో ఎందుకంటే వీళ్ళిద్దరు యంగ్స్టర్స్ కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం కోసం మరి ఈ 30 స్కిల్ సెంటర్ల ద్వారా ప్రతి పరిశ్రమకి ఈ రాష్ట్రంలో అద్భుతమైన నైపుణ్యం ఉన్న యువతని అందించాలి అన్న దిశగా వాళ్ళు వర్క్ చేశారు అండ్ దీంతో సో రాబోయే 3 ఇయర్స్లో ఈ పాలసీ 2022-2023 వరకు ఉంటుంది కాబట్టి అనేక పరిశ్రమలతో పాటు అనేక మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరోసారి ఇంత మంచి పాలసీని అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సో ఒక మహిళని నమ్మి ఏపీఐసి చైర్పర్సన్ ఇవ్వటమే కాకుండా పరిశ్రమ పెట్టే దాంట్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మహిళా పారిశ్రామిక వేత్తలు మరి వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలదొక్కుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు మహిళలకి అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి మహిళలందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ త్రిష. ఐ యామ్ రాధిక ఆప్టే. పర్సనల్ గెస్ట్ మండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.